ఏపీ రాజకీయాల్లో చాలా ఎక్కువగా అనిపిస్తున్న పేర్లలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరు. ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ కుమార్ ఈ మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను కోవిడ్ కారణంగా నిమ్మగడ్డ నిలిపివేసినప్పటి నుండి కూడా వైసీపీ ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి రమేష్ కుమార్ నిత్యం ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చిలో వాయిదా వేసిన ఎన్నికలను ఇప్పుడు నిర్వహించడానికి సిద్ధమైన రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వం సహకరించడం లేదు. దీనిపై ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు తనకు ప్రభుత్వ అధికారులు సహకరించడం లేదని నిమ్మగడ్డ ఇప్పటికే గవర్నర్ కు లెక్క రాసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఇదే విషయంపై చర్చించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి రమేష్ కుమార్ కు పిలుపు వచ్చిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మార్చిలో ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిణామాలపై విచారణ చేయనున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత వైసీపీ ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. రమేష్ కుమార్ పై వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకుల కంటే కూడా ఎక్కువగా కోపం చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ రమేష్ ను దూషిస్తూనే ఉన్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజంగా వైసీపీ నాయకులకు కోపం తెప్పించే పని చేశాడా అంటే లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కోవిడ్ కారణంగా రమేష్ ఎన్నికలను వాయిదా వేసి మంచి పని చేశారని, లేదంటే రాష్ట్రంలో కరోనా ఇంకా వేగంగా వ్యాపించేదని చెబుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే రాజకీయంగా దెబ్బతిద్దామనే టీడీపీ నిమ్మగడ్డ శ్రమంతా వృధా అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలనా విధి విధానాలు దేశవ్యాప్తంగా చాలా మందిని ఆలోచనలో పడేస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలలో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అదే టైంలో పరిపాలనా పరంగా ముఖ్యంగా మ్యాగజైన్లు చేసిన సర్వేలలో ఇటువంటి అనుభవం లేకుండానే కేవలం సంవత్సరంన్నరకే మహామహులను దాటుకుంటూ ర్యాంకులను సొంతం చేసుకుంటున్నారు జగన్. ఇదిలా ఉండగా ఒకనొక సమయంలో ఏపీ రాజకీయాలలో గ్రామీణ ప్రాంతాలలో బలంగా ఉండే పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టీడీపీ పేరు వినబడేది. టీడీపీకి గ్రౌండ్ లెవెల్ నుండి కేడర్ ఉందని, ఆ పార్టీని ఇదిగొట్టడం చాలా కష్టమనే రీతిలో విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి. పరిస్థితి ఇలా ఉండగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పరిస్థితులు పూర్తిగా తారుమారైనట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఆర్థిక పరంగా రాష్ట్రం లోటు బడ్జెట్ లో అన్నా గానీ జగన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. చాలా వరకు జగన్ కింది స్థాయిలో ప్రజలు పడే కష్టాలను దృష్టిలో పెట్టుకుని బ్రతుకు భారం వాళ్లపై పడకుండా అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు తాజా సర్వేలలో బయటపడుతున్నాయి. కరోనా లాంటి కష్టకాలంలో కూడా దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అసలైన సమయంలో అమలు చేసిన జగన్ తనపై గ్రామీణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించినట్లు చేస్తున్న సర్వేలు రుజువు కూడా అయ్యాయి. దీంతో పల్లెల్లో జగన్ పార్టీకి గ్రాఫ్ గతంలో కంటే ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరి టీడీపీ కేడర్ అలాగే వైసీపీ కేడర్ పల్లె గ్రాఫ్ ఎలా ఉందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.